మరి కృష్ణాదిగారి టైంలో కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. అదేవిధంగా మా వరం గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ కేంద్రం నుంచి మన రాష్ట్రాన్ని పట్టుకొచ్చి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్నీ మేము చేస్తామని చెప్పి ఈ విధంగా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. మాటలు చెప్పడం కాదు, అభివృద్ధి మా ధ్యేయం. అభివృద్ధి చెందడం, అభివృద్ధి చేయడమే భారత జనతా పార్టీ యొక్క ధ్యేయంగా మేము మాట్లాడుతున్నాం. అదేవిధంగా మేము భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ విధంగా ఈ విజయోత్సవాలు ఆనందంతో మేము చెప్తున్నాం. శ్రీ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా విజయోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే చాలా సంతోషం, ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియా మొత్తం ప్రపంచం యావత్తు మెచ్చుకున్న నాయకుడు మోడీ గారు. అలాగే ఈరోజు మోడీ గారు యొక్క మంత్రివర్గంలో మన నర్సాపురం ఎంపి శ్రీ భూపతిరాజు శ్రీనివాసవరం గారుకి మంత్రి పదవి ఇవ్వటం మా గర్వకారణం, చాలా సంతోషమైన విషయం. ఈరోజు ఆ సందర్భంగా విజయోత్సవం చేసుకుంటున్నాం. అలాగే ఈ నర్సాపురం అభివృద్ధి, ఈ నర్సాపురమే కాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బీజేపీ భాగస్వామ్యం ఎప్పుడూ ఉంటుంది. అలాగే వర్మగారు ఆధ్వర్యంలో కూడా అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటూ, అలాగే మన ఎలక్షన్కి మా పార్టీ కార్యకర్తలు అందరూ బాగా కష్టపడ్డారు, మన యూనియన్వర్గం సంబంధించి కార్యకర్తలు అందరూ కష్టపడ్డారు, వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం. ముందుగా ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న 3.0 మన ప్రధాని విశ్వగురు నరేంద్ర మోడీ గారికి మా ఉండి అలాగే మన నర్సాపురం పార్లమెంట్ తరఫున అందరి తరఫున కార్యకర్త తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మన సామాన్యమైన మనలో ఉన్న ఒక కార్యకర్తకి ఈరోజు ఎంపీ అవ్వడం, ఎంపీ నుంచి ఒక మంత్రి స్థాయి పదవి రావడం మాకు ఎంతో గౌరవంగా ఉంది. అలాగే ఉండి ప్రజల తరఫు నుంచి ఈ ఎలక్షన్లో అలాగే ఫస్ట్ నుంచి కూడా లోటుబాటు లేకుండా అందరూ కష్టపడి కృషి చేసి అలాగే మాకు సహసహారాలు అందించిన ఈ ఉండి ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే వర్మ గారికి అలాగే మోడీ గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు దినోత్సవం చేస్తున్నందుకు మాకు అందరికీ చాలా ఆనందం. అది